హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీస్ టెక్. ఫ్రెండ్స్, చాలామంది అయితే చాలా కంట్రీస్ అయితే ఈ చంద్రుడిపై అయితే ప్రయోగాలు అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ లైఫ్ అనేది పాసిబులా లేదా అనేది, ఇంకా రీసెంట్గా అయితే అక్కడ వాటర్ ఉందని కూడా తేలింది ఫ్రెండ్స్. తాజాగా అమెరికాకు చెందిన నాసా అయితే అక్కడ చంద్రుడిపై 4G నెట్వర్క్ని ఏర్పాటు చేయాలని అయితే ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. చంద్రుడిపై నిలబడి ఆస్ట్రోనాట్లు సెల్ఫీలు ఇంకా చిన్న చిన్న వీడియోలు తీయడానికి వీలుంటుందా? ఇంకా వాటిని వెంటనే సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ట్విట్టర్లో కానీ పోస్ట్ చేసే అవకాశం ఉంటుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ కాలం త్వరలోనే మనకు అమెరికాకు చెందిన నాసా అయితే నిజం చేయబోతుంది ఫ్రెండ్స్. ఇందుకోసం చేపడుతున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయంటున్నారు టెక్నిక్. తాజాగా చంద్రుడిపై కనెక్టివిటీ పెంచేందుకు ప్రముఖ టెక్ సంస్థ నోకియా మరియు అంతరిక్ష సంస్థ నాసా రెండు కలిసి చంద్రుడిపై 4G ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం నాసా $14.1 మిలియన్ అయితే కేటాయించిందట. ముందుగా 4G ఏర్పాటు చేసి తర్వాత 5G ఏర్పాటు చేయాలని నాసా ఆలోచన. సాంకేతిక దిగ్గజం నోకియాకు చెందిన పరిశోధనా విభాగం బెల్ ల్యాబ్స్ను కీలక భాగస్వామిగా ఎంపిక చేసింది నాసా. పాయింట్ టెక్నాలజీ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ అంతరిక్షంలో సమాచార మార్పిడి మరింత వేగవంతమవుతుందని నాసా పేర్కొంది. బెల్ ల్యాబ్స్ కూడా స్పందించింది, తాము కీలక భాగస్వామిగా ఎంపికైనందుకు చాలా సంతోషమైతే వ్యక్తం చేసింది. చంద్రుడిపై సుస్థిర మానవాళి నివాసం ఏర్పాటు చేసిన ఈ ప్రయత్నాలు దోహదపడతాయని తెలిపింది. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ అయితే చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వంశీ టెక్. ఇంతకుముందు 5G గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియో చూడకుండా ఇక్కడ పైన కార్ట్స్లో అయితే వదిలేసాను ఫ్రెండ్స్, చూడండి.